యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డాకర్ శరత్. సో ఈరోజు అయితే మనము వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఎలా రిక్రియేట్ చేయాలి అండ్ పీసీలో ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా క్రియేట్ చేయాలో, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మరి ఈరోజు. సో డైరెక్ట్ వచ్చేసి మనం ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే మీరు లోకల్ డబ్ల్యూపీ అని అయితే టైప్ చేయండి. సో లోకల్ డబ్ల్యూపీ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ URL వస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ బటన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో. సో ఇక్కడైతే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్ బేస్డ్. సో నాదైతే విండోస్ కాబట్టి విండోస్, మీ మ్యాక్ అయితే మ్యాక్. సో ఇచ్చేసి మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసండి. సో నార్మల్ ఈమెయిల్ ఐడి ఇచ్చినా పర్లేదు, సో టెంప్ మెయిల్ అయితే యూజ్ చేసుకోండి. సో టెంప్ మెయిల్ యూజ్ చేసేసుకొని అండ్ సైన్అప్ చేసేసిన తర్వాత డౌన్లోడ్ అయితే అవుతుంది ఆప్షన్ అది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఐకాన్ అయితే ఇలా ఇలా వస్తుంది మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనుక. సో తర్వాత దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసేయండి. సో కొంచెం వెరిఫికేషన్ అండ్ ఇన్స్టాలేషన్స్ అయితే అవుతుంది, దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మనకైతే ఒక 2 to 3 months అయిన తర్వాత మనకు ఒక పాపప్ అయితే వస్తుంది ఇప్పుడు. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్లో దానికి రిలేటెడ్ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. సో తర్వాత మనకి పాపప్ అయితే ఇలా వస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఎనీవన్ హూ యూజర్ దిస్ కంప్యూటర్, అంటే ఎవరైనా మనము ఈ యూజ్ చేసే కంప్యూటర్ ఎవరైనా వాడచ్చా అని, లేదంటే ఎక్సెప్ట్ మీ అన. సో మనం ఒకటే పర్సనల్ వాడుకోవాలనుకుంటే ఇది ఒకటే పర్సనల్గా పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇచ్చేసి తో నెక్స్ట్ వచ్చేసి సిడ్రైవ్లో. సో సిడ్రైవ్లోనే ఇన్స్టాల్ చేసి ఇన్స్టాలేషన్స్ అనేది చేయండి, ఎందుకంటే మనము ఇదైతే లోకల్గా రన్ చేస్తున్నాం కాబట్టి. లైక్ ఇప్పుడైతే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మన ఒక వెబ్సైట్ నేమ్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అటాకర్ షరత్ .com ఉంటుంది. సో ఇక్కడ .com పేజ్లో .local అని వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంటర్నల్గా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది కాబట్టి .local అని అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే ఇది లోకల్ హోస్ట్ అనమాట. సో లోకల్ హోస్ట్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఇది మన పీసీ వర్కే, అంటే లైక్ ఎగ్జాంపుల్గా ఇది ఎక్స్టర్నల్గా అయితే ఈ వెబ్సైట్ అయితే ఎక్కడికి రీచ్ కాదు, ఓన్లీ మనం ఈ యొక్క మెయిన్ మన పీసీలో మాత్రమే వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇది. అండ్ నాట్ ఓన్లీ వెబ్సైట్ మనం ఒకటే యూజ్ చేసుకో, మనకి ఇక్కడ ఒక లింక్ అయితే వస్తుంది, లింక్ జనరేట్ అయితే చేస్తుంది ఇది. సో ఆ లింక్ బేస్ చేసుకొని బయట వాళ్ళకి కూడా ఇదైతే చూపించచ్చు మనము. అంతలోపు లైక్ మీకు ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ కావాలి అనుకుంటే, సో ఈహెచ్ అకాడమీ అని ఈహెచ్ అకాడమీ వాళ్ళు అయితే మనకి ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఈహెచ్ అకాడమీ అని గూగుల్లో సెర్చ్ చేయగానే సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ అనమాట. సో డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ ఫ్రీ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అని ఉంది కదా, సో ఇక్కడైతే ఆ లింక్ మీద క్లిక్ చేసేసుకున్నట్టయితే సో మనం ఆ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాము. సో రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మన ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసుకొని ఫ్రీగా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్రోలింగ్ కోర్స్ అని ఫ్రీ ఉంది, సో ఇది క్లిక్ చేసేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని సో ఫ్రీగా అయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే గ్యారంటీ అయితే ఇస్తున్నారు. సో అండ్ నాట్ ఓన్లీ ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్, సో ఇదంతా ఉంటుంది అండ్ ఫుట్ ప్రింటింగ్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ యొక్క క్లాసెస్ అయితే వినండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి. సో ఇది మరీ బిగినర్ టు మోడర్న్ మోడరేట్ అంటే లైక్ బిగినర్స్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 5 weeks ఆఫ్ ప్రోగ్రామింగ్ అయితే ఉంది. సో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి మరి డైరెక్ట్గా. సో మనకైతే అంతలో ఈ వెబ్సైట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే ఫినిష్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో ఐకాన్ పాపప్ అయితే వచ్చేసింది మనకి. సో ఇందాక మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఈ ఐకాన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ ఐకాన్ అయితే వస్తుంది మనకి. సో ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేసుకొని రన్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. సో నార్మల్గా అయితే స్టార్టింగ్ ఓన్లీ ఇక్కడ మనకి ఎంటీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ లోకల్ సైట్ అయితే రాదు, మనకి ఎంటీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ప్లస్ అయితే క్రియేట్ చేసేసుకొని సో మనకి వెబ్సైట్ నేమ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడైతే వెబ్సైట్ నేమ్ అయితే ఇచ్చేసుకోండి. సో నేనైతే అటాకర్ శరత్ అనైతే వెబ్సైట్ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ చేంజెస్ అయితే ఏం లేదు. సో ఇదైతే లోకల్ హోస్ట్ అని, సో ఇక్కడ ఇందాక చెప్పినట్టయితే అటాకర్ శరత్ .com అని రాదు, మనకి .local అని అయితే వస్తుంది ఇక్కడ. ఓకే గైస్, .local అని .com ప్లేస్లో .local, ఎందుకంటే మనం లోకల్గా రన్ చేస్తున్నాము.
అండ్ ఇదైతే పాత అనమాట. అండ్ బ్లూ ప్రింట్ గురించి అయితే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి చెప్తాను. అండ్ తర్వాత కంటిన్యూ చేసేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ అయితే చూస్ చేసుకోవాలి. సో వీళ్ళైతే మనకి డిఫాల్ట్గా పిహెచ్పి 7.3.5 అండ్ వెబ్ సర్వర్ వచ్చి ఎంజిన్ అండ్ మైఎస్క్యూల్ వర్షన్ వచ్చేసి అంటే లైక్ డేటాబేస్ అయితే 8.0.16 అయితే ఇస్తున్నారు. సో మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో పిహెచ్పి వర్షన్స్ చేంజెస్ చేసుకోవచ్చు అండ్ వెబ్ సర్వీస్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ డేటాబేస్ చేంజ్ చేసుకోవాలంటే డేటాబేస్ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ ప్రిఫర్డ్ అయితే వెళ్ళిపోతున్నాను, నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ వర్డ్ ప్రెస్ ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్, సో ఇవైతే మర్చిపోవద్దు ఎందుకంటే మనకి లాగిన్ అయ్యే టైంలో అయితే మనకి చాలా యూజ్ అనమాట. సో మెయిల్ ఐడి యాజ్ యువర్ విష్. ఓకే గైస్, సో నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏంటంటే సబ్ డైరెక్టరీస్ అండ్ సబ్ డొమైన్స్ అయితే మనకి ఇస్తున్నారు ఇక్కడ. సో సబ్ డొమైన్స్ అంటే లైక్ మీకు చాలామంది చూసే ఉంటారు, ఇప్పుడు attackershero.com ముందు మనకి లైక్ ఫేస్బుక్కే ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా facebook.com ముందు లైక్ మనకి admin/facebook.com ఆర్ డిఫరెంట్ వేరియస్ వాళ్ళు ఒక క్రియేట్ చేసిన learn.facebook.com ఇట్లా డిఫరెంట్ సబ్ డొమైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకు అవసరం లేదు ప్రెజెంట్, నో అని క్లిక్ చేసేసి యాడ్ సైట్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఇది సర్వీస్ ప్రొవైడ్ సర్వర్స్ అన్ని క్రియేట్ చేసుకుంటుంది, ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది అండ్ వర్డ్ప్రెస్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. అంతలోపు నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ యొక్క శరత్ ఇండస్ట్రీస్ అయితే నేను చూపిస్తాను. సో అది క్రియేట్ అయిన తర్వాత మనకు సేమ్ ఇలా అయితే ప్రివ్యూ అయితే ఇలా వస్తుంది. సో ఈ ప్రివ్యూ అయితే ఇక్కడ మనకి చూసారు కదా శరత్ ఇండస్ట్రీస్ డాట్ లోకల్, సో అంటే ఇక్కడ ఇంతకుముందు నేను క్రియేట్ చేసింది attackershero.local అని. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇదైతే SSL అనమాట అండ్ వెబ్ సర్వర్ ఇంజిరాక్ అండ్ ఇందాక చూసుకున్నట్టు ఇవన్నీ. సో ఇదైతే వన్ క్లిక్ అడ్మిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ లోకల్ హోస్ట్ అనమాట, ఇది మనకు పోర్ట్ నెంబర్ వచ్చి ఈ పోర్ట్లో అయితే మనకు రన్ అవుతుంది అండ్ టూల్స్ అనమాట. సో టూల్స్ అయితే లైవ్ లింక్స్, సో ఇందాక చెప్పినట్టు మనం క్రియేట్ చేసిన తర్వాత వెబ్సైట్ని ఈ లాగిన్ యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీళ్ళైతే ఒక లింక్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఆ లింక్ని మీరు షేర్ చేస్తే మన వెబ్సైట్ అయితే వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో ఇది టోటల్గా ఓవర్ వ్యూ అనమాట. సో ఇప్పుడైతే సైట్ని స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ పైన ఇక్కడ స్టార్ట్ సైట్ అని క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ సైట్ క్లిక్ చేయగానే సో మనమైతే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయితే అవుతాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సెక్యూర్ సెల్ అయితే సెక్యూర్ అయితే లేదు. సో ఇది నాట్ సెక్యూర్డ్ అని అయితే చూపిస్తుంది మనకి. సో దీన్ని మనం సెక్యూర్ అయితే చేసుకుందాము. సో సెక్యూర్ చేసుకోనికే మనము ఏం చేయాలంటే సో మనం అడ్మిన్ ప్యానల్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో స్లాష్ ఇచ్చేసి wp-admin అని. సో ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ వర్డ్ ప్రెస్ క్రియేట్ చేసినప్పుడు అయితే సో మన ఏ వెబ్సైట్ అయినా కావచ్చు వెబ్సైట్ నేమ్ ఇచ్చేసి తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్గా attackershero.com అనుకో. సో attackershero.com/wp-admin అని ఇవ్వనే సో మనమైతే వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్లోకి అయితే రీడైరెక్ట్ అవుతాం అనమాట. ఇలా అయితే మనకి వర్డ్ అడ్మిన్ ప్యానల్ అయితే వచ్చేస్తుంది. సో ఇందాక మనం స్టార్టింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే క్లిక్ గుర్తుపెట్టుకోని అని చెప్పాను కదా, సో అందుకే ఇది మనకి వర్డ్ ప్రెస్ సైట్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో స్టార్టింగ్ నార్మల్గా మనం లైవ్లో హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకున్నా కూడా మనకు వర్డ్ ప్రెస్ అయితే ఇలానే ఉంటుంది. సో ఇది అనమాట వర్డ్ ప్రెస్. సో ఫస్ట్ అయితే మనము ఏమనుకున్నాం, సో సెక్యూర్ సెల్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం ఒకసారి సెక్యూరిటీ. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో జనరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ HTTP అని ఉంది కదా, సో ఇక్కడ HTTPS అని అయితే క్లిక్ చేసేసుకోండి. సో ఇదైతే ట్యాగ్ లైన్ అనమాట. సో ఇక్కడ ఇందాక జస్ట్ ఎనీవన్ ఇక్కడ చూసారు కదా ఇది. సో ఇక్కడైతే నేను మై న్యూ వెబ్సైట్ అనేది క్లిక్ చేస్తాను. సో ఓకే గైస్, సేవ్ చేంజెస్ అయితే చేసేయండి. సో చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే చేయాలి కంపల్సరీ. లాగిన్ అయిపోండి.
అండ్ నా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సెక్యూర్ షెల్ అయితే వచ్చేసింది, చూసారు కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒకసారి వెబ్సైట్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. సైట్ అయితే సెక్యూర్ అయిపోయింది మనకి, ఇప్పుడు కనెక్షన్ అయితే సెక్యూర్గా ఉంది ఇప్పుడు. సో ఇది మనకి స్టార్టింగ్ ఒక వెబ్సైట్ ఒక డిజైన్ అనమాట. సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ ఎండ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ప్రివ్యూ చూసారు కదా అంతా డిఫరెంట్గా ఉంది. సో ఒక చేంజెస్ అయితే చేసేద్దాం, ఒక్కసారి స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోదాము. సో స్టార్టింగ్ పోస్ట్లో మీరు క్లిక్ చేయండి. సో పోస్ట్లలో ఇక్కడ హలో ఉంటుంది, సో ఇక్కడైతే ట్రాష్ చేసేయండి. సో ట్రాష్ మీద క్లిక్ చేసి, సో ట్రాష్లోకి వెళ్ళిపోయి కూడా పర్మనెంట్ డిలీట్ కూడా చేసేసుకోవచ్చు మనం ఇక్కడ. సో పర్మనెంట్ డిలీట్ అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీడియా. సో మీడియా అయితే మనకి మీడియాలో అయితే ఏమి ఉండవు, సో మనం ఏమన్నా యాడ్ చేస్తే తప్ప. సో నెక్స్ట్ వచ్చేసి పేజెస్ అనమాట. సో పేజెస్ అయితే శాంపుల్ పేజ్ అయితే ట్రాష్ చేసేయండి. సో ప్రైవసీ పాలసీ యాజ్ యువర్ విష్ ఉంటే ఉంచుకోండి, లేకపోతే డిలీట్ చేసేయండి. అండ్ అగైన్ ట్రాష్లోకి వెళ్ళిపోయి పర్మనెంట్ డిలీట్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ కామెంట్స్. సో కామెంట్స్లో అయితే ఏం లేవు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇవంతా ఏం లేదు. సో అపియరెన్స్ నుంచి నెక్స్ట్ చెప్తాను అనమాట ప్రొసీజర్. సో ఒక్కసారి మళ్ళీ నేను పేజ్ అయితే రిఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదా గైస్, ఇందాక ఇక్కడ మనకైతే ఫస్ట్ పోస్టర్ అని ఉండేది. సో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం థీమ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాము. సో అపియరెన్స్లోకి వెళ్ళిపోయి సో థీమ్స్లోకి వెళ్ళిపోదాం మనం. సో థీమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, సో యాడ్ న్యూ క్లిక్ చేసేసుకొని. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో యాస్ట్రా కావాలంటే యాస్ట్రా టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ థీమ్ వస్తుంది అనమాట. ఇది ఇన్స్టాల్ చేయండి. సో చూసారు కదా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. టైప్ యాక్టివేట్ క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి దీంట్లోకి వెళ్ళి ఒక్కసారి రిఫ్రెష్ చేయండి పేజ్ని. సో చూసారు కదా ప్యూర్ వైట్ అయిపోయింది. సో ఇది మన ఒక యాస్ట్రా థీమ్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్టర్స్ కావాలి. సో యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేజ్ బిల్డర్ అయితే ఉంటుంది. సో ఫోర్ టైప్స్ ఆఫ్ పేజ్ బిల్డర్స్ అయితే ఉంటాయి. సో చాలామందికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ ఎలిమెంటర్ అనేసి. సో నేనైతే ఎలిమెంటర్ నుంచి చేస్తాను అనమాట. చూసుకున్నారు కదా గైస్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డిఫాల్ట్ థీమ్స్ అయితే వీళ్ళు ఇచ్చేసారు. సో మీకు ఏది నచ్చితే అది. సో ఇక్కడ ప్రీమియం అని ఉన్నది మాత్రం మనం ఇన్స్టాల్ చేయలేము, ఎందుకంటే ఇది పెయిడ్ వర్షన్ అనమాట. ప్రీమియం లేనివి అయితే మనం ఇన్స్టాలేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదైతే అవుట్డోర్ అడ్వెంచరు, ఇది బ్రాండ్ స్టోరు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇక్కడ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో డిజిటల్ ఏజెన్సీ అండ్ ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ వాళ్ళకైతే సెట్ అవుతుంది. అండ్ ఇది మల్టీపర్పస్ టెస్టిమాలజీస్ అండ్ సో ఇలా మనకైతే డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి మనకి. సో మీరు ఏ టెంప్లెట్ కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి టెంప్లెట్ని అయితే. సో చూసారు కదా గైస్ డిఫరెంట్ డిఫరెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే మౌంటైన్ అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో మస్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఏం లేదు గైస్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ కంప్లీట్ సైడ్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం దానికి ఒక 10 to 20 minutes టైం ఇచ్చేయండి, ఎందుకంటే మొత్తం సెటప్ అయితే చేసేసుకుంటుంది. సో ఇక్కడ ఐఎమ్ ఐ వర్డ్ ప్లస్. సో ఇది బిగినర్ కావాలంటే బిగినర్, ఇంటర్మీడియట్ కావాలంటే ఇంటర్మీడియట్. సో ఇది మై సెల్ఫ్ అంటే మై సెల్ఫ్, కంపెనీ అంటే కంపెనీ. నెక్స్ట్ క్లిక్ చేసేసింది. సో ఇది స్కిప్ ఇచ్చేసింది. అండ్ ఇప్పుడు ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది ఎలిమెంటర్ది. సో టూల్స్లోకి వెళ్ళిపోయి లైవ్ లింక్లోకి వెళ్ళిపోయి ఒకసారి దీంట్లో కూడా లాగిన్ అయిపోదాం మనం అంతలోపు. సో ఇక్కడ ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది అది. సో ఇక్కడ గూగుల్ గిట్హబ్ ఒక నార్మల్ జీమెయిల్ అయితే అవుతుంది. సో ఒకసారి ఐ విల్ ట్రై కంపెనీ. సో మెయిల్ ఐడి అయితే కాపీ చేసుకోండి. సో మెయిల్ ఐడి
క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేస్తాం. ఓకే గైస్, నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి అయిన చేసి క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. సో మనకైతే వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే వెళ్తుంది. సో ఇక్కడికి మనకి మెయిల్ వచ్చేసింది చూసారా. సో వెరిఫికేషన్ మెయిల్ అయితే వచ్చేసింది. సో లోడ్ అవుతుంది. సో ఈమెయిల్ వెరిఫికేషన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు లాగిన్ అయిపోదాం. సో కంటిన్యూ యాస్ లోకల్. సో ఇక్కడ క్లిక్ చేసి చూసారు కదా లైవ్ లింక్ అనే ఎనేబుల్ అని. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి లింక్ అయితే ఇక్కడ వస్తుంది. సో కాపీ చేసేసుకోవాలి అనమాట. సో కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్కి సెండ్ చేస్తే సో అక్కడ వాళ్ళకి ఓపెన్ అవుతుంది. కంటెంట్ అయితే 90% అయితే వచ్చేసింది. సో అయిపోయింది గాయస్, ఇక్కడ చూసారు కదా వెబ్సైట్ అయితే ఇంపోర్ట్ సక్సెస్ఫుల్లీ. సో ఒక్కసారి మనం ఫ్రంట్ వ్యూ ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. యా సక్సెస్, చూసారు కదా. సో థీమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, మొత్తం ప్రీవ్యూ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు మన వెబ్సైట్ అన్నమాట. సో ఇలా అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ లింక్స్ అయితే కాపీ చేసేసుకొని షేర్ చేసేసుకుంటే ఒకసారి ఫ్రెండ్స్కి షేర్ చేసి క్లిక్ చేయగానే సో వాళ్ళకు కూడా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనకి దీంట్లో ఇచ్చారు కదా. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వాళ్ళకి షేర్ చేయగానే సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ వాళ్ళకి. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చేంజెస్ ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ పైన మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని ఉంది. సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ కంటెంట్ మొత్తం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ ఫోటోస్ బ్యాక్ ఎండ్ ఫోటోస్ మొత్తం చేంజెస్ అయితే చేసుకోవచ్చు మనం. సో చూసారు గైస్, ఇప్పుడు మనకైతే మనకి ఏం కావాలంటే అది క్లిక్ చేసుకొని కంటెంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మై న్యూ వెబ్సైట్. సో ఇక్కడ కంటెంట్ కూడా కావాలంటే కంటెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా అయితే మనము కంటెంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, అర్థమైంది కదా. సో మీకు కావాల్సిన ఇమేజెస్ మీద ఇమేజెస్ ఇక్కడ క్లిక్ చేసేసుకొని సో స్టైల్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ చూసుకున్నారు కదా ఇమేజ్ చేంజ్ కావాలంటే ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా దీనికి వెళ్ళి సో ఇక్కడ క్లిక్ చేసేసుకొని స్టైల్స్లోకి వెళ్ళి సో ఇమేజ్ చేంజ్ కావాలంటే చూస్ ఇమేజ్ ఏదైనా ఇమేజ్ మీ పీసీలో ఉంటే ఆల్రెడీ సో పీసీలో ఇన్సెక్ట్ చేసుకొని చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత లాస్ట్కి అప్డేట్ అనేది అయితే క్లిక్ చేయండి కంపల్సరీ. సో అప్డేట్ అయిపోతుంది. సో చూసారు కదా మై న్యూ వెబ్సైట్ అటాకర్ షరద్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అటాకర్ షరద్. సో ఇలా అయితే చేంజెస్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి
కంటెంట్ అయితే ఇలా చేంజెస్ చేసుకోవాలి. అండ్ అబౌట్ పేజ్ అంటే అబౌట్ పేజ్లోకి వెళ్ళిపోయి డిఫరెంట్ డిఫరెంట్ మోడిఫికేషన్స్ అయితే చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈరోజు ఈ యొక్క వెబ్సైట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేయడము. సో ఇంకా క్లియర్ అండర్స్టాండ్మెంట్ కోసం నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా క్లారిటీకి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పోస్ట్ అండ్ మీడియా అండ్ పేజెస్, సో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ అయితే చూసుకున్నారు కదా మనకి అపీరెన్స్కి వెళ్ళిపోయి థీమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సో థీమ్స్ అయితే ఇన్స్టాలేషన్స్ అయితే మీకు ఐడియా అర్థమైపోయి ఉంటుంది. సో మనకి నచ్చిన థీమ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఆస్ట్రో ఎందుకు డౌన్లోడ్ చేశాను, సో ఆస్ట్రో ఈజ్ మోస్ట్ టాపెస్ట్ ప్లగ్ థీమ్ అనమాట ఇది. సో దస్వే నేను ఆస్ట్రో అయితే ఇన్స్టాల్ చేసి చూపించాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో జనరేట్ కీ ప్రెస్ గురించి కూడా మీకు చెప్తాను. సో దాని నుంచి మనకి చాలా లాభాలు ఉన్నాయి. అండ్ ఈ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనము ఈ వెబ్సైట్ నుంచి మనీ ఎలా జనరేట్ చేయాలో కూడా చెప్తాను. సో బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలని కూడా చెప్తాను మీకు. అండ్ మీకు ఎస్ఈఓస్ ఇంప్రూవ్మెంట్ కూడా చెప్తాను. సో ఇవన్నిటికి సో నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను. సో ఇప్పటికైతే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. సో థ్యాంక్ యూ గైస్, బై బై.